నా పేరే రాజు, ఎం పేరు దా రాజు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఆవిడ చేపల ఫ్రై చేస్తుంది. ఈ చేపల ఫ్రై చేయాలంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ పసుపు తీసుకోవాలి, తర్వాత ఉప్పు, నెక్స్ట్ కొత్తిమీర పౌడర్, గరం మసాలా ఉండాలి, జీలకర్ర మెంతులు పౌడర్ బాగా వేసుకుంటే చేదు కొడుతుంది, అట్లా కొంచెం వేసుకోవాలి టేస్ట్. ఇప్పుడు కారం, లాస్ట్ నిమ్మకాయ. రాయే బయటికి రావా? ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇక పసుపు, ఉప్పు, కారం, మసాలాలు. వాటర్ పోసుకోవచ్చా? వాటర్ పోసుకోవచ్చు. ఈ చేపలు అయితే బొమ్మ లెక్క కొడుతున్నాయి, రియల్ చేపలు లెక్క కొడుతున్నాయి. వాటర్ కలుపుతాను కొన్ని. వాటరా? కలుపుకోవచ్చా? కలుపుకోవచ్చు. స్పైసీ తినవగి మాత్రం స్పైసీ. పేస్ట్ అయిపోయింది, ఇప్పుడు అప్లై చేద్దాం. ఇన్సైడ్ లోపల ఇన్సైడ్ అండ్ లోపల. ఒకటి అయిపోయింది, ఇంకోటి ఒకటి అయిపోయింది సక్సెస్. ఇప్పుడు ఆ తోగలు అట్లా ఉంచుడా? తోగలు ఉంచుడే. ఏం కదా, ఏం కా, దాన్ని తినపోతే అయిపోయా. ఓన్లీ స్టైల్ కోసం ఉంచినావా? చేపని తెలుసుకోవడానికి, చేపని తెలుసుకోవడానికి స్టైల్ కోసం. మళ్ళా పట్టుకోక తోకను పట్టుకోవచ్చు. మంచి ఫైనల్గా ఇట్లా అయితే రెడీ చేసి మేకప్ వేసి రతీప అలియాస్ పావని. మేము ఒరిజినల్ పేరు రతీపనే, కానీ పావన అని మేము అట్లా పెట్టినాము. అయిపోయింది మొత్తం. అయిపోయిందా? ఒక 15 నిమిషాలు ఉంచి తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇవాళ బ్రేక్ తీసుకుందాం ఫ్రెండ్స్, చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తాం మళ్ళా. ఫ్రెండ్స్, ఇది చేపలు అయితే కుట కొట్టుకుతున్నాయి, ఫ్రై అవుతున్నాయి. అయిపోయినాయా? కొంచెం తిప్పుతావా? పట్టుకొని ఫ్రాంక్ ఇది ఉంటుందా? అతుక్కున్నాయా? అతికిందా కొంచెం? అట్లా గతక. ఓకే దోస్తులు, ఫైనల్గా ఇవి రెడీ అయిపోయింది చేప ఫ్రై. ఎట్లుందంటే మొత్తం మస్తు ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే RAJUBEDIGALA రాజు బెడిగలకు SMS చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తిరుగుడు స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అబ్బా అబ్బా అబ్బా, చేపలు, జొన్న గట్క, వైట్ రైసు, ఉల్లిగడ్డలు, నిమ్మకాయ, పిండికో తింటే ఏమని ఉంటుందో మస్తు ఉంటుంది. ముఖ్యంగా ఇది దాంట్లో మస్తు ఉంటుంది. ఇదేంటి జొన్న గట్క? ఓకే స్టార్ట్ చేద్దాం పాటు. కమ్ ఆన్ లెట్స్ గో డు ఇట్ మ్యాన్.
నేను గుడ్లు మర్చిపోయినాం, అందుకే సరంగా ఫ్రేమ్లకి గుడ్లు వచ్చినాయి. ఓకే చాప కొంచెం నిమ్మకాయ వేద్దాం. కోరగుడ్డు ముళ్ళలు ఉంటాయి, భయం అవుతుంది. ముళ్ళలు ఘోరంగా ఉన్నాయి. అరిటాకులు ఆగుతలేదు, అరిటాకులు తింటే ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది కదా అందరికీ, చాలామందికి. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, అందరికి మంచి అనిపిస్తుంది ఆటలు తింటే. ఈ ఐడియా ఇచ్చింది నేనే. ఆశ్చర్య పండుతా. ఇంకో కోడిగుడ్డు చాప ముక్క అమ్మ మస్తు అనిపిస్తుంది. చాప ముక్కని ఉల్లిపాయా అయ్యట అనిపిస్తుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది పా. మస్తు చేసినావు నిజంగా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గడికేసుకోవాలి తింటా. నా వేసుకో గారు అంటున్నా. చేపను వేయవని కట్టుకేసుకోవాలి. చేపలు మొత్తం ఏమాటకం కూడా చెప్పుకోవాలి హైలైట్. చూడు అయ్యో సిప్పలు సిప్పలు, ముళ్ళు ముట్టలు. ఇక తీయాలి, తినడం వల్ల కొంచెం జాగ్రత్తగా తినండి. ఇష్టం నేను గట్క తర్వాత తింటా, ముందు చేప తింటాను. అందుకే అదేంటి గట్క చూపించి గట్క తింటలేదు అనుకోకూడదు. గడకతో తినాలి చేప. కొంచెం పులుసు ఉంటే మంచిగా ఉంటుంది, ఏమైనా ఫ్రై కదా. చేప పీస్ పెట్టుకొని గడకలో తిని సూపర్ ఉంది. ఫ్రై చాలా కొత్తగా ఉంది. అయిపోయింది ఇంక చేప ఉంది. అబ్బా అబ్బా మొత్తం ఉండే అందరు భోజనం చేస్తానులా. లంచ్ టైం, దిస్ ఈజ్ లంచ్ టైం. తాగిందా గుడ్డు?
తినకటి అదా నాకద్దు గుడ్ కానీ మీరా తిండి అదా నా ప్రాబ్లం నేను తింటా ఫ్రెండ్స్ తినడానికి అయిపోయింది చాప ముళ్ళు అయ్యయ్యో బ్రహ్మ అయ్యో సూపు తింటేవా చేపలు ఉదిగంటే మంచిగా ఉంది తలగేరి పక్క పెట్టు తలగే ఉండండి తిన్నా చూపించాలి వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి మన ఫ్రెండ్స్కి మన గురువులకి ఓకే ఫ్రెండ్స్ ఈ చాప తింటాం గారు కొత్త అని మేం కురియాలా చెప్పండి సార్ బయటకు వెళ్ళి పిక్నిక్ వెళ్ళి తినాలి పక్క తీర్థాలు వర్షాకాలం అయినట్టుగా మంచిగా బయటకు వెళ్తారు అందరు చెట్ల తీర్థాలు అవి దగ్గర ఉంది ఇంకా ఇంకో 10 రోజులు ఉంది కావచ్చు ఈ రోహిణి కార్తీ పోయినట్టు అదే ఇప్పుడు నడిచే అంత రోహిణి కార్తీ అందుకే ఎండలు జర ఎక్కువ ఉన్నాయి కంప్లీట్ ఇగో చాప ఈ తల ఈ తోక ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిన్నా ఫైనల్గా మిగిలింది ఇట్లా నీ అటునుంది ఓకే సో ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇదే టైంకి అంటే లంచ్ టైంకి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా